జరుగుతున్నటువంటి సీమాంధ్రలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఆ నిర్ణయం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలోనే ముఖ్యంగా సీమాంధ్రలో తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ రాష్ట్రం కలిసి ఉండాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. హైదరాబాద్ నగరంలో చాలా మంది లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళ ఆందోళన అన్నింటిని కూడా గవర్నర్ గారికి చెప్పాము. ఇది అనాలోచితమైనటువంటి కార్యక్రమం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, ఏ మాత్రం వ్యాలిడిటీ లేదు, ఒక రీజన్ లేదు అని కూడా చెప్పడం జరిగింది. అందువల్ల తప్పనిసరిగా ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలి, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఈనాడు ఈ రాష్ట్రంలో ఈ అనాలోచిత కార్యక్రమం వల్ల హైదరాబాద్ నగర పరిస్థితులేంటి, ఇక్కడ నివసిస్తున్నటువంటి సీమాంధ్రుల పరిస్థితులేంటి, ఉద్యోగస్తుల పరిస్థితులేంటి అని కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఈ హైదరాబాద్ నగరం లాంటి ఈరోజు సీమాంధ్రలో క్యాపిటల్ గా కట్టుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దశాబ్దాలు పడుతుంది, ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుంది అనేది చంద్రబాబు గారు 4-5 లక్షల కోట్లు అన్నారనుకోండి పాపం ఆయన. అయినా కూడా నేను మనవి చేస్తున్నాను, ఈరోజు గవర్నర్ గారికి మేము అందరం కూడా కలిసి చెప్పడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, నేను కూడా కలిసి గవర్నర్ గారికి నివేదించడం జరిగింది. ఈనాడు సీమాంధ్రలో ప్రజల యొక్క ఆందోళనలు, ఈనాడు హైదరాబాద్ నగరం పరిస్థితే కాకుండా కృష్ణా గోదావరి నీటి సమస్య, తర్వాత ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల సమస్యలు, అదే కాకుండా ఈనాడు హైదరాబాద్ నగరాన్ని ఇంత అభివృద్ధి చేయడానికి కారణమైనటువంటి మరి తెలంగాణ ప్రాంతం వాళ్లే కాకుండా ఈనాడు సీమాంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ మరి అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు మన రాజధాని అనే ఉద్దేశంతో. ఈనాడు హైదరాబాద్ ఇంత పెద్దగా విస్తీర్ణం 18 లక్షల ఎకరాల్లో విస్తీర్ణంలో హెచ్ఎండి యొక్క విస్తీర్ణం 7,228 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే దాదాపు 18 లక్షల ఎకరాలు. మరి 18 లక్షల ఎకరాల్లో ఇంత మహానగరాన్ని నిర్మించుకోవడం అనేది ఇంకా సీమాంధ్ర ప్రాంతంలో వీలవుతుందా? మరి అన్ని కారణాలు మీకు తెలుసు. హైదరాబాద్ వాతావరణ పరిస్థితులు బాగుండబట్టి, హైదరాబాద్ చుట్టూతా కూడా నాన్ డెల్టా ప్రాంతం కాబట్టి వ్యవసాయ యోగ్యానికి సరైనటువంటి ప్రాంతం కాదు కాబట్టి, అన్ని కొండలు గుట్టలు ఉండబట్టి నాన్ డెల్టా ఏరియా కాబట్టి పొలాలు కూడా చౌకగా ఉన్నందువల్ల పరిశ్రమలు స్థాపించారు సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చి. చాలా మంది హాస్పిటల్స్ కట్టారు, హోటల్స్ కట్టారు, ఔచిక పారిశ్రామికవేత్తలందరూ, యువ పారిశ్రామికవేత్తలందరూ కూడా వచ్చి ఇక్కడ హైదరాబాద్ నగరంలో పరిశ్రమలు స్థాపించడం జరిగింది. సినీ రంగం ఎంతో అభివృద్ధి చెందింది. డాక్టర్ చెన్నారెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రం అక్కడ చెన్నైలో ఉన్నటువంటి సినీ పరిశ్రమని హైదరాబాద్కు తీసుకురావడానికి వారు కారణభూతులయ్యారు. చెన్నారెడ్డి గారు ఒకప్పుడు తెలంగాణ ప్రజాసమితి పేరుతో 11 మంది ఎంపీలను గెలిపించుకున్న ఆయన తెలంగాణ ప్రాంతం వేరు కావాలని కోరినప్పటికీ ఆయన తర్వాత రియలైజ్ అయ్యారు, 2 సార్లు ఈ రాష్ట్రానికి విశాలాంధ్రకి ముఖ్యమంత్రి అయ్యారు డాక్టర్ చెన్నారెడ్డి గారు. ఆ విధంగా ఈ హైదరాబాద్ నగరం అన్ని విధాల అభివృద్ధి చెందిన దానిలో భాగంగా మరి సీమాంధ్ర ప్రాంత ప్రజల యొక్క శ్రమ ఉంది, అన్ని విధాల వాళ్ళ యొక్క భాగస్వామి ఉందని కూడా మేము చెప్పడం జరిగింది. ఈనాడు కృష్ణా గోదావరి వాటర్ నీటి పారుదల విషయంలో కూడా చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈ రాష్ట్రాన్ని అదే కాదు ఈరోజు ఆస్తులు అప్పులు పంచుకోవడం ఎలా, అలాగే విద్యుచ్చక్తి యొక్క పరిస్థితి ఏంటి, ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని పరిస్థితులు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు వాటన్నిటికీ కూడా పరిష్కార మార్గం చెప్పకుండా ఉన్న బలంగా ఏదో కొంపలు అంటుకుపోతున్నట్టుగా ఈ రాష్ట్రాన్ని చీల్చడంలో ఔచిత్యం ఏంటి? కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఆలోచించి రాజకీయ కారణాల వరకే చేసిందని కూడా చెప్పడం జరిగింది. ఈనాడు ఉత్తరప్రదేశ్ మనం చూస్తున్నాం 4 రాష్ట్రాలుగా విభజించమని ఆనాటి ముఖ్యమంత్రి మాయావతి గారు రిజల్యూషన్ పాస్ చేసి పంపించింది. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ అవుతుందా? ఈ రాష్ట్రాన్ని విభజన కొరకు అసెంబ్లీలో రిజల్యూషన్ పెడితే పాస్ అవుతుందా? మరి ఎటువంటి పరిస్థితుల్లో పాస్ కాదని కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈ రాష్ట్ర సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి మార్గం చెప్పకుండా ఉన్న పడంగా ఈ రాష్ట్రాన్ని విభజించడం అనేది దుర్మార్గపు చర్య, కేంద్రం తీసుకున్నటువంటి దుర్మార్గపు చర్యను కూడా గవర్నర్ గారికి నివేదించడం జరిగింది. వారు ఇక్కడ గవర్నర్గా ఉన్నారు కాబట్టి, ఇక్కడ ఉన్న గ్రౌండ్ రియాలిటీస్ అన్ని వారికి తెలుసు కాబట్టి, వారికి ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్ని ఉన్నాయి కాబట్టి, సరైన పద్ధతిలో మేమేదో చెప్తున్నామని కాదు, మీకై మీకు తెలుసు విషయాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియచేయండి, నిజమైనటువంటి పరిస్థితులు ఏంటో తెలియచేయండి, అనాలోచిత కార్యక్రమాన్ని వెనక్కి తీసుకోమని చెప్పడం కూడా జరిగింది. ఆ కేంద్రానికి కూడా ఆ విధంగా సలహా ఇవ్వమని గవర్నర్ గారిని మేము కోరడం జరిగిందని కూడా మీ అందరికీ మనం చేస్తున్నాము.